వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీబీ అవగాహన ర్యాలీ. న్యాలకొండ అరుణ రాఘవారెడ్డి అధ్యక్షతన మొదలైన స్థాయి సంఘాల సమావేశాలు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లు యథావిధిగా నడుస్తాయి. అధికార వర్గాలు ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష. అక్రమంగా ఎస్ఐ దాడి చేశాడంటూ బాధితుల ఆందోళన. ప్రభుత్వ ఆదేశాలను బేఖారత చేస్తున్న వేములవాడ పట్టణంలోని హంసిని హైస్కూల్ యాజమాన్యం. ప్రపంచ క్షయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య క్షేత్రంలో ఆశా కార్యకర్తలు ఏఎస్ఎంలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మార్చి 24 వరల్డ్ టీబీ డే సందర్భంగా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్షయవ్యాధి నివారణపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. రానున్న 4 సంవత్సరాలలో టీబీ రహిత దేశంగా భారతదేశం అవతరిస్తుందని అన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్, సూపర్వైజర్ బికెండర్ ల్యాబ్ టెక్నీషియన్ మహిపాల్ నాగరాజు, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ప్రమీల, రజని, సరోజన, ఏఎన్ఎంలు కమల, పుష్పలత, సువర్ణ, అమృతవల్లి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. తిమ్మాపూర్ నుంచి వచ్చాను. నాకు ఫస్ట్ టీపీ ఉండే బాగానే ఉంది. నాకు ఇప్పుడు తగ్గిపోయింది, ఇప్పుడు బాగానే ఉన్నాను. రోజు ముందుగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎల్లారెడ్డిపేటలో ర్యాలీ మరియు టీబీ ఛాంపియన్స్ ఎవరైతే 6 మంత్స్ కోర్స్ వాడుకొని కంప్లీట్ అయిపోయి వాళ్ళు అట్లా తీసుకుని వాళ్ళు ఇంకా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ హెల్ప్ చేస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లక్షణాలు ఎవరైనా ఉంటే కూడా టీబీ టెస్ట్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ. వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు స్థానికంగా లేకపోవడంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి అని, విదేశాల్లో జల్సా చేస్తున్న ఎమ్మెల్యేను నియోజకవర్గానికి రప్పించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్తో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ తదితరులను మూడపల్లి గ్రామ శివారులో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు అరెస్ట్ అయిన వారిలో చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమస్వామి, మర్రిగడ్డ సర్పంచ్ సత్యం గౌడ్, మల్లేశం చంద్రం ప్రభాకర్ తదితరులు ఉన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని భాగమైనటువంటి వేములవాడ నియోజకవర్గం, మల్లేశం గారు, ఎంపీడీసీ పులి రేణుకా సత్యం గారు, గ్రామ శాఖ అధ్యక్షుడు దారా రామచంద్రం గారు, మర్రిగడ్డ సర్పంచ్ జలపతి గారు కూడా జరిగింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లు యథావిధిగా నడుస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. సినిమా థియేటర్ల మూసివేతపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే చిత్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సినిమా థియేటర్లు అయితే మరోసారి కష్టాలు తప్పవని అధికార వర్గాలు తెలిపాయి. యథావిధిగా థియేటర్లు కొనసాగుతాయి. దయచేసి రూమర్స్ ని ఎవరు పట్టించుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మరి అందరినీ వారి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన అందే నరసయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉపాధి నిమిత్తం మహబూబ్నగర్ జిల్లాలోని కొసిగి ప్రాంతంలో 20 సంవత్సరాల క్రితం ఉపాధి విముక్తం వెళ్లిన నరసయ్య అనారోగ్యంతో మంగళవారం రోజున మృతి చెందాడు. మృతునికి భార్యతో పాటు 3 సంతానమున్నారు. నిరుపేద కుటుంబం కావడం వల్ల దాతలతో పాటు ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని గొల్లపల్లి అంబేద్కర్ కాలనీ వాసులు కోరుతున్నారు.
ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లిన వేములవాడ ఉప్పుగడ్డకు చెందిన మామిండ్ల రాజు అక్కడ ఆత్మహత్య చేసుకోగా అతని స్నేహితుల బృందం ఆధ్వర్యంలో భార్య పిల్లలకు ఆర్థిక సహాయం అందజేశారు. మామిండ్ల రాజు డిసెంబర్ నెలలో సరైన వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా కరోనా నేపథ్యంలో అతని మృతదేహం ఇప్పటివరకు స్వదేశానికి చేరుకోలేదు. రాజు భార్యతో పాటు ఇద్దరు కూతుర్లు తెలుసుకొని దోహా ఖతర్ ప్రాంతానికి చెందిన గల్ఫ్ మిత్రులు సేకరించిన 15,000 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎండీ నజర్ మోర్తాడ్, నరేష్ రాచల్ల, బాలరాజు, షాదుల్లా నరేందర్, కమలాకర్తో పాటు 20వ వార్డు కౌన్సిలర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, మహంకాళి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీబీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మంగళవారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమాస్ మోహన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీకి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ అంజయ్య హాజరయ్యారు. టీబీని అంతం చేసే దిశగా రానున్న 4 సంవత్సరాలలో దేశంలో టీబీ రహిత ప్రాంతంగా గుర్తించడానికి ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కూడా టీబీ రోగగ్రస్తులను అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్తో పాటు టీవీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మహేశ్వరరావు, మురళీధర్ సూపరింటెండెంట్ రాధాకృష్ణ, డాక్టర్ సురేందర్ బాబు, రాజ్కుమార్ వెంకటేశ్వర్, అరవింద్ గంగాధర్ మహిపాల్తో పాటు ఏఎస్ఎంలు, ఆశా కార్యకర్తలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. విద్యార్థులకు కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రభుత్వం పాఠశాలలు మూసివేయాలని ఆదేశించినప్పటికీ వేములవాడ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలను తెరిచి ప్రభుత్వ ఆదేశాలను తుంగలోకి తొక్కిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లగా, వేములవాడ పట్టణంలోని హింసని హైస్కూల్ను బుధవారం రోజున తెరిచి ఉంచి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించకుండా పాఠశాల తెరిచి ఉంచిన హైస్కూల్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు తల్లిదండ్రులు కోరుతున్నారు. వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న కోనరావుపేట మండల కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వేములవాడ ప్రజల పక్షాల నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో చర్చించవలసిన శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ బాబు గత సంవత్సర కాలం దాటినా జర్మనీలో ఉంటూ ప్రజలను గాలికి వదిలేసి సమస్యను పట్టించుకోకుండా ఉండడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంపీటీసీ ఇస్తారి ప్రవీణ్ కుమార్ రాజ్, నక్కా హరీష్ శ్రీనివాస్, బుర్రా రవీందర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు వివరించారు. ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఎమ్మెల్యే రమేష్ బాబును వెంటనే బర్తరపు చేయాలి. జై కాంగ్రెస్. వేములవాడ పట్టణంలోని కోరింట్ల బస్టాండ్ వద్ద నిర్వహిస్తున్న మిషన్ భగీరథ పైప్లైన్ పనులు ప్రయాణికులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలుగు చేస్తున్నాయి. రోజుల తరబడి ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పనులు చేపట్టడంతో ఇరుకైన దారిలో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో బయటకు వెళ్లాలంటే దాదాపు 30 నిమిషాల టైం తీసుకుంటుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో పనులు చేపడితే ఇబ్బందులు తప్పుతాయని వారు కాంట్రాక్టర్తో వాదిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవారెడ్డి అధ్యక్షతన స్థాయి సంఘాల సమావేశాలు ప్రారంభించారు. బుధవారం రోజున నిర్వహించిన స్థాయి సంఘాల సమావేశంలో భాగంగా మొదటగా వ్యవసాయ స్థాయి సంఘం సమావేశాన్ని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కోఆప్షన్ సభ్యులు, జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డితో పాటు సంబంధిత అధికారులు పాల్గొని వ్యవసాయ రంగ సమస్యలపై చర్చించారు. ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం రోజున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు.
వేములవాడ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు సమస్యలపై స్పందించి చలో అసెంబ్లీకి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసి దమనకాండ సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం నిరసిస్తూ ఒకరోజు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాంగ్రెస్ నేతలు నిత్యానందరావు, నాగిరెడ్డి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, రాకేష్ లింగంపల్లి, కరుణాకర్ సాభీర్ గణేష్, కరుణాకర్ ఎర్ర శ్రావణ్, అమర్ సాయి, దినేష్ తదితరులు తెలిపారు. ఒకరోజు దీక్షను, మా యొక్క నిరసనను ఈ దీక్ష రూపంలో తెలియజేస్తూ మా సమస్యలు వెంటనే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పరిష్కారం చేయలేమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ అందుబాటులో లేడని మా కాంగ్రెస్ పార్టీ సిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పిలిపిస్తే 48 గంటల ముందే పోలీసులు అక్రమ అరెస్టులు చేసి మా కార్యకర్తలను మమ్మల్ని ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి అరెస్టులను చేయడం ఇది సరికాదు. ఈ ప్రజలందరూ గమనిస్తున్న రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడం తప్పదని తెలియజేస్తున్నాం. వేములవాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టులపై పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్నారు రుద్రంగి మండల కాంగ్రెస్ నేతలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బైరి గంగ మల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి తదితరులను అరెస్ట్ చేసి రుద్రంగి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతోంది, సంవత్సరం దాటినా వేములవాడ శాసనసభ్యుడు ఆచూకీ లేకుండా పోయాడు, దీన్ని ప్రశ్నిస్తున్న తమను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు దీన్ని గ్రహిస్తూ గమనిస్తున్నారని పేర్కొన్నారు. పొన్నం ప్రభాకర్ గారు పిలుపు మేరకు ప్రజలు వేములవాడ బాధ్యులు ఆదిశేషన్న పిలుపు మేరకు ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా నిన్న ఈరోజు రుద్రంగి మండల మేల్కొని స్థానిక ఎమ్మెల్యే గారు ఈ వేములవాడ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ కూడా సమస్యల గురించి పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. మేము అసెంబ్లీ ముట్టడి కుటుంబ ఉనికితోని ఈరోజు పోలీసులు మమ్మల్ని అరెస్టు చేసేది, అదేవిధంగా మేము ఎందుకు అసెంబ్లీకి పోవడానికి అంటే మా ఎమ్మెల్యే ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నా కానీ ఒక్కడే కవర్దార్ అతారాడ మీరు చెప్పుకోరి, లేకుంటే మమ్మల్ని చెప్పమంటారా, మమ్మల్ని లెక్కరమ్మంటారా, అదే విషయం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్రమంగా ఇసుక తరలిస్తున్న నెపంతో రుద్రంగి ఎస్ఐ తమపై దాడి చేశారని మా గ్రామానికి చెందిన బాధితులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బాణాల గ్రామానికి చెందిన లోలావత్ కీమ్యా నాయక్ మహేష్ అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 అనే పదంతో మంగళవారం రోజున రుద్రంగి పోలీస్ స్టేషన్కు పిలిపించి స్థానిక ఎస్ఐ మహేష్తో పాటు హెడ్ కానిస్టేబుల్ పద్మారావు అసభ్య పదజాలంతో అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎలాంటి ఇసుక అక్రమ రవాణా చేయకుండా తమను కొట్టడమే కాకుండా దూషించారు అని, తమకు న్యాయం చేసి దాడి చేసిన అధికారులపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని అన్నారు. కాగా ఆందోళన కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. అయితే ఆందోళన తీవ్రతరం కావడంతో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ బాధితులతో ఫోన్లో మాట్లాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. అయితే ఈ ఘటనపై రుద్రంగి ఎస్ఐ మహేష్ను వివరణ కోరగా కేవలం వారిని ఇసుక రవాణా విషయంపై ప్రశ్నించడం తప్ప దాడి చేయడం కానీ దూషించడం కానీ చేయలేదని, తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. దొంగతనం చేసిందని వీళ్ళకు ఎవరు మెసేజ్లు పెడితే డిఎస్పీ గారి మాటలు నమ్మి, ఆయన ఫోన్లో చెప్పినటువంటి మాటలు నమ్మి మాకు ప్రచారం కోసం మేము మాట్లాడతలేం కాబట్టి పోయి చంద్రుతిలో కాంప్లీట్ చేసి ఆయన ఎంక్వైరీకి వచ్చిన రోజు కంపల్సరీ మా ఊరు వాళ్ళు బాధితులు అందరు కూడా ఉంటారు, దానిపైన సమగ్ర విచారణ జరిపి చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.